కొన్ని చోట్ల కరోనా వ్యాక్సిన్ పంపిణీలో గందరగోళం జరుగుతోందా డోసులో మందును తక్కువగా ఇస్తున్నారా లేదంటే వైల్లోనే మందు ఎక్కువ వస్తోందా ఆదిలాబాద్ జిల్లాలో సిబ్బంది తీరు అనుమానాలకు తావిచ్చేలా చేస్తోంది వైల్లో డోసు ఎక్కువ వస్తోందని వైద్యాధికారులే చెబుతుండగా టీకా తీసుకుంటున్న వాళ్లు తక్కువ మోతాదుతో మోసం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఆదిలాబాద్ లోని పుత్లీ పట్టణ ఆరోగ్య కేంద్రంలో కరోనా టీకాల పంపిణీ కార్యక్రమం అనుమానాలకు తావిచ్చేలా చేస్తోంది డోసులో ఎంత మందు ఇస్తున్నారో తెలియకుండా పోతోంది ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఒక్కో సీసాలో పది మందికి సరిపడేంత మందు ఉంటుంది కానీ పుత్లీ సిబ్బంది మాత్రం ఒక్కో వైల్ నుంచి పదకొండు పన్నెండు మందికి వ్యాక్సిన్ ఇస్తున్నారు టీకా తీసుకుంటున్న వాళ్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు దీని వెనుక ఏదో తతంగం ఉందంటున్నారు సీసాలో మందు ఎక్కువ రావడం ఏంటి అని ప్రశ్నిస్తున్నారు మెంబర్స్ అంటే మేము ఎయిట్ మెంబర్స్ అయినాం ఎయిట్ మెంబర్స్ కి ఇవ్వమని చెప్తే నేను రిటర్న్ వెళ్ళిపోయినా టెన్ మెంబర్స్ లేదు ట్వెల్వ్ మెంబర్స్ ఇస్తున్నారు అదే మందుని నేను డాక్టర్ అడిగితే ట్వెల్వ్ మెంబర్స్ కి ఎందుకు ఇస్తున్నారు అని చెప్పి అడిగితే ఏమంటారు వ్యాక్సిన్ ఎక్కువ వచ్చింది దాంట్లో అది డోస్ ఎక్కువ ఉందని చెప్పేసి ఇస్తున్నామని చెప్పి అంటున్నారు ఇది మాకైతే ఏమి తెలుస్తలేదు మరి మరి వ్యాక్సిన్ మాకైతే తక్కువ డోస్ వస్తే మళ్ళీ ఎప్పటి లెక్కనే ఉంటది కరోనా మళ్ళీ పెరుగుకుంటానే పోయేది ఉన్నది దాంట్లో షేర్ చేస్తే కరెక్ట్ పది మందికి ఇవ్వాలి మీరు పన్నెండు మందికి ఎందుకు ఇస్తున్నారు మరి దానికి ఎందుకు మీరు ఇలా చేస్తున్నారు పది మందికి ఇచ్చేది పన్నెండు మందికి ఇస్తున్నారు అంటే దాంట్లో మీరు మాకు డోస్ తక్కువ ఇస్తున్నారు అని అంటలేకే సీసాలు వేరే వాళ్ళకు చేసుకోవడానికి అలా చేస్తున్నారేమో మాకు అయితే మాకు ఆ రకంగానే అనుమానాలు వస్తున్నాయి మందు కరెక్ట్ లేదు తక్కువనున్నాయి కొద్దిగా అంత లేదు మందు పన్నెండు మందికి ఇచ్చిన ఏడు అంటే మందు ఇంత బట్టలున్నాయి సన్నం వాళ్ళు ఇచ్చిన కాడికి మనం తీసుకుంటున్నాం వాళ్ళు ముందు పన్నెండు మంది అన్నారు ఇంతకుముందు పది మందికి ఇచ్చిన గవర్నమెంట్ హాస్పిటల్ ఈడనేమో పన్నెండు మంది అని చెప్తున్నాను మేడం కరోనా రెండో దశ తీవ్రతతో టీకా తీసుకునేందుకు జనం పెద్ద ఎత్తున ముందుకు వస్తున్నారు కొరత కూడా తలెత్తుతోంది మరి దీన్ని అధిగమించేందుక లేదంటే డోసులు పక్కదారి పట్టిస్తున్నారో తెలియదు గాని ఒక్కో వైల్లో పదకొండు నుంచి పన్నెండు మందికి ఇస్తున్నామని స్వయంగా సిబ్బంది అధికారులు చెబుతున్నారు ఇప్పుడైతే టెన్ లెవెన్ వస్తున్నాయి ఆ గవర్నమెంట్ నుంచి ఉంది అక్కడ నుంచే టెన్ డోసెస్ లెవెన్ డోసెస్ అంటే ఎట్లా వస్తే అట్లా ఇవ్వడం అన్నాడు ఎంతవరకు అయితే అంతవరకు వ్యాక్సిన్ సేవ్ చేయడం అనేది వేస్టేజ్ చేయకుండా ఒక లో ఒక కొంచెం వయనికి వస్తుంది కదా ముందు ట్వెల్వ్ ఇచ్చాం సార్ ముందు కూడా ఇంతకుముందు ట్వెల్వ్ ఇచ్చినా కానీ ఇప్పుడు వస్తలేదు ట్వెల్వ్ యాక్చువల్ గా కోవిషీల్డ్ వైల్ లో టెన్ డోసెస్ టెన్ టెన్ డోసెస్ వస్తాయి కొన్ని కొన్ని లో లెవెన్ వస్తున్నాయి మనం టెన్ మెంబర్స్ కి అది మ్యానుఫ్యాక్చర్ అయినప్పుడు కొద్దిగా ఎక్కువ వచ్చేస్తుంది ఇది ఫస్ట్ నుంచి అట్లనే ఉంది మనకి ఏరియా స్టార్ట్ అయిందో అప్పటి నుంచి ఫస్ట్ ఫ్రంట్ లైన్ వర్కర్స్కి ఇస్తున్నాం కదా అప్పటి నుంచి అట్లనే ఉంది ఇది సేమ్ అంతే టెన్ డోసెస్ లెవెన్ డోసెస్ టెన్ డోసెస్ లెవెన్ డోసెస్ ట్వెల్వ్ రేర్గా అట్లా లెవెన్ అయితే ఖచ్చితంగా వస్తున్నాయి ప్రతి సీసాపై పది డోసులు ఐదు ఎంఎల్ అని స్పష్టంగా రాసి ఉంటుంది ఆదిలాబాద్ లో పదకొండు మంది పన్నెండు మందికి టీకా ఇవ్వడం అనేది అంతు చిక్కని అంశంగా మారింది మందు మోతాదు తగ్గితే వ్యాక్సిన్ తీసుకున్నా ఉపయోగం ఉంటుందా లేదా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి దాంట్లో కోత తావిస్తుంది మొన్నటి వరకు పది మందికి సరిపెట్టిన ఇంజెక్షన్ వాయిల్ని ఇప్పుడు పన్నెండు మందికి పెంచడము ఆందోళన గురిచేస్తుంది దీనిపై వైద్యులు వైద్య సిబ్బంది నుంచి సరైన సమాధానం వినిపించడం లేదు ప్రభుత్వం అమలు చేస్తున్న మార్గదర్శకాలేంటి విధి విధానాలేంటని చెప్పాల్సి ఉంది లేనట్లయితే ఇంజక్షన్ విషయంలో మరింత ఆందోళన గురి చేసే అవకాశం ఉంది కెమెరామెన్ కిరణ్ తో మణికేశ్వర్ ఇటీవీ న్యూస్ ఆదిలాబాద్